లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఎరుకో అడ్డు వచ్చినా సాతాను ఎదురు
Yeah.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అందరం కలిసి నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. ప్రభు నామానికే మహిమ. స్తోత్రం. అతి కాంక్షణీయుడా
దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభులో ఆనందిద్దాం కాంక్షనీర దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షనీర దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిథిలమై ఉండగా నీ దూరముతో కడిగి నీ పోలికగా మార్చినావి నా యేసయ్యా అవునయ్యా శిథిలమై ఉండగా కడిగి నీ పోలికగా మార్చినావి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే స్తోత్రం స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ ఏసే నామాన్ని గొప్ప చేద్దాం నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా ఆడొచ్చిన నాతో కలిసి ప్రభుని గణపరుగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా పూటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోడివ కానాకు ఆశ్రయమైతివి నీవు జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని ఆఖరి ఆఖరి చరణం షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో హల్లెలూయా స్తోత్రం నన్ను ఇప్పుడు అలసిపోనివ్వవయ్యా నీ ఆత్మతో నన్ను నింపుతావయ్యా మా మధ్యకు నీ ఆదరణకర్తను మా మధ్యకు పంపిస్తావయ్యా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆదరిస్తున్నావు మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఆదరణ కోల్పోయినప్పుడు మా మధ్యకు నీ ఆదరణకర్తను పంపిస్తూ పరిశుద్ధాత్మగా మా మధ్యకు ఉండి మమ్మల్ని ఆదరిస్తున్న వాడవయ్యా స్తోత్రం హల్లెలూయా అందరూ చప్పలు కొడుతూ
ప్రభుతో కలిసి మనం ఆనందిద్దాం, ఏకమై మనం ప్రభుని స్తుతిద్దాం. ఆయన ఒక్కడే పూజకర్హుడు, స్తుతులకు పాత్రుడు. ఆమేన్. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. పాడుదాం రెండోసారి. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోని వకానన్నో నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోని వకానన్నో నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. పడదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. రెండోసారి పాడుదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నిత్యము నీలోనే మా సంతోషం, నిన్ను బట్టే మా అతిశయమయ్యా, నిన్ను బట్టి మాత్రమే మేము బ్రతకగలుగుతున్నామయ్యా. నీవు నువ్వు మా పక్షమున లేకపోతే, అసలు నీవు లేకపోతే మేము లేమయ్యా. చప్పట్లు కొడుతూ అనే నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ప్రేమ ఎనలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ దీవెనను పోసి నా పాపమును తీసి నా భారమును మోసవయ్యా యేసయ్యా. నా సర్వము నీవేల యేసయ్యా, నా ప్రాణము నీవేల యేసయ్యా. నా సర్వము నీవేల యేసయ్యా, ఓ నా ప్రాణము నీవేల యేసయ్యా. స్తోత్రం. ప్రభు నామానికే మహిమ.
దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై ఊడిదనకు ప్రతిగా ఊదండమై దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదనకు ప్రతిగా పూదండవై దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమై నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నాంతరంగము నీవే దేవా స్తోత్రం వాక్యమును ఖడ్గము నీవై రక్షణను శిరస్థానమై వాక్యమను ఖడ్గము నీవై రక్షణను శిరస్థానమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతి అనుమై మరువులై విశ్వాసమనుడానులై సమాధాన సువార్త నీవై నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నాంతరంగము నీవే దేవా నీ పోలికగా చేసి నీ జీవమును పోసి నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణమయ్యా ఓ నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా
స్తోత్రం హల్లెలూయా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామానికే మహిమ ఆమేన్ చప్పట్లు కొడుతూ ఆమేన్ స్తోత్రం పాపపు ముసుగుల వలయంలో సంబరపడి కొనసాగిసిని పాపపు శాపపు దారులలో దారిని గానక కూలితిని ఆమేన్ చప్పట్లు కొడుతూ పాపపు ముసుగుల వలయంలో సంబర పని కొనసాగుతుని పాపపు శాపపు దారులలో దారిని గానక కూలితిని ప్రేమమయనను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి ప్రేమమయనను చేరితివి నీ వెలుగు దారిని చూపితివి ఏనాడు పాడని ఒక కృత పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి భాగ్యము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా స్తోత్రం ఆమేన్ హల్లెలూయా జ్ఞానిని నేను అనుకుంటుని ఏ కీడు రాదని అనుకుంటుని సతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కాదక ఏడ్చితిని చప్పట్లు కొడుతూ హల్లెలూయా జ్ఞానిని నేనని అనుకుంటిని ఏ కీడు రాదని అనుకుంటిని సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కాడక ఏడ్చితిని జ్ఞానిని నేనని అనుకుంటిని ఏ కీడు రాదని అనుకుంటిని సాతాను చిక్కుల ఉచ్చులలో ఏ దారి కాడక ఏడ్చితిని ప్రేమమయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ప్రేమమయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ఏనాడు పాడని ఒక కృత పాట నా నోట ఉంచితివి నన్ను అంగీకరించితివి మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా ఆఖరి చరణం స్తోత్రం హల్లెలూయా దుస్తుల గుంపులో నేనుంటిని దుర్దినమే రాదని అనుకుంటిని స్తోత్రం చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఏసే నామని గణపరుచాం దుస్తుల గుంపులో నేనుంటిని దుర్దినమే రాదని అనుకుంటిని మరణపు భూమిని దాటి తిని నీ ప్రేమ పిలుపేరే వింటిని అందరం కలిసి దుస్తుల గుంపులో నేనుంటిని దుర్దినమిరాదను కుంటిని మరణపు గవిని తాకి తిని నీ ప్రేమ పిలుపేరే వింటిని ప్రేమమయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ప్రేమమయ నన్ను చేరితివి నీ వెలుగు దారిని చూపించివి ఏనాడు పాడని ఒక కృత పాట నా నోట ఉంచితివి
నన్నంగీకరించితివి మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా ప్రేమ మమత కరుణ సర్వము నీవే నీవేనయ్యా నీవేనయ్యా యేసు నీవేనయ్యా సారి నీవేనయ్యా యేసు నీవేనయ్యా నీవేనయ్యా నా కరుణామయ్యా హల్లెలూయా 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 నా కన్ని నీవే దేవా బ్రతుకునికే ప్రభువా ఈ మాట చెప్తారా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా చెప్పండి నా బ్రతుకునికే ప్రభువా పాడుదాం అందరం నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీడలో దాచుకుంటివి నన్ను దేవా నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీడలో దాచుకుంటివి నన్ను దేవా పల్లవి మరొకసారి నీయర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీడలో దాచుకుంటివి నన్ను దేవా నీరెక్కల చాటున దాగుకొనే నిన్ను కీర్తించెదను నీవు చేసిన మేలలు తలచుచునే ఇలా జీవించెదను నీరెక్కల చాటున దాగుకొనే నిన్ను కీర్తించెదను నీవు చేసిన మేలలు తలచుచునే ఇలా జీవించెదను పార్థం నా కన్ని నీవే నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా పాడుదాం నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా స్తోత్రం హల్లెలూయా అందరూ ప్రతి ఒక్కరు మా కన్ని నీవేదయ్యా మా బ్రతుకు నీకేదయ్యా స్తోత్రం హల్లెలూయా చప్పన కొడుతూ దీపముగా నీ వాక్యాన్ని ఇచ్చి చిన్నని త్రోవలో నన్ను నడిపించింది నీ వాక్యమేనయ్యా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడితివి దీపముగా నీ వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడితివి కొండ తేనెతో నన్ను తృప్తి పరచి అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి నా కన్ని నీవే నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా గ్లోరియా నా కన్ని నీవే దేవా నా బ్రతుకునికే ప్రభువా నా కన్ని నీవే దేవా
దేవా నా బ్రతుకునికే ప్రభువా నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా అందరం కలిసి Hallelujah. Oh, we worship you, Master. We magnify your holy name. Praise the God. We are the children of Mamal Shikku Kuttu Navaya. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి మరొకసారి ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి నాగిన్ను నింది పొర్లు చేసితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి రెండు చేతులు పైకెత్తి మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా అవునయ్యా నా తన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా చెప్పమా నా తన్ని నీవే దేవా నా బ్రతుకు నీకే ప్రభువా నీ అర చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా పాడుదాం నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను నీవు చేసిన మేలను తలచుచునే ఇలా జీవించెదను ఆఖరిగా మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా పాడుదాం మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రతి ఒక్కరు మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా గ్లోరీ మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా మా తన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా మా తన్ని నీవే దేవా మాటందరం మా కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా ఎస్ మై లార్డ్ మా కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే ప్రభువా ఎస్ మై లార్డ్ మా కన్ని నీవే దేవా మా బ్రతుకు నీకే Yes, I am.
కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఈ రోజున ఇంకొక రెండు సంగతులు కనీసం మీకు నేను వివరించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎవరి ప్రార్థనలకు దగ్గరగా ఉంటాడు, ఎవరి మొరలకు దగ్గరగా ఉంటాడు, ఎవరి మొరలు ఆలకించి వారిని రక్షిస్తాడు. ఈ రోజున మరికొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 51వ కీర్తన, కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలండి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు అలక్ష్యం చేయమంటే నిర్లక్ష్యం చేయడు ఆయన అంతే. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థించాలి కానీ మనకు దగ్గరగా ఉంటాడు. మరో చోట బైబిల్లో రాయబడి ఉంది, విరిగిన మనస్సే, విరిగిన మనస్సు గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన వారిని ఆయన రక్షించును అనే మాట మనం చూస్తాం. అంటే విరిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు, అంటే దగ్గరగా ఉంటాడు ఆయన. ఈ రోజున విరిగిన హృదయం, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మధుర వచనంలో మనం ఈ మాట చూస్తాం, వేదన నొందిన దేశము మీద మబ్బు నిలవదు అనే మాట. అంటే వేదనతో ఏ దేశ ప్రజలైతే వేదన గుండెల నిండా వేదన నింపుకొని ప్రార్థన చేస్తారో ఆ దేశం మీద మబ్బు ఉండదు. ఉండలేదా మబ్బు, ఆ మబ్బు నిలవలేదు, అలా తొలగించేస్తాడు అంతే. ఆ నీతి సూర్యుని కిరణాలు ఆ దేశం మీద పడతాయి. భారతదేశం మీద కరోనా మబ్బు అలా తొలగిపోవాలంటే భారతీయులు, ప్రత్యేకంగా భారతదేశంలో క్రైస్తవులంతా వేదనతో ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ఆయన పాదాల దగ్గర ప్రార్థిస్తే అలాంటి వేదన నొందిన దేశము మీద, కరోనా మబ్బు కాదు కదా ఇంకా ఏ మబ్బు అయినా నిలవలేదు, ఏ మబ్బు వచ్చినా అడ్డొచ్చిన మబ్బులన్నీ తొలగిపోతాయి. దేవుని ఆశీర్వాదపు కిరణాలు, దేవుని దీవెనపు కిరణాలు అందరి మీద సమృద్ధిగా పడతాయి. మన దేశం మీద మబ్బులు నిలిచినాయి, ప్రపంచం మీద మబ్బులు నిలిచినాయి. ప్రస్తుతానికి ఏ మబ్బులు అంటే కరోనా మబ్బులు. ఈ కరోనా మబ్బుల వల్ల లాక్డౌన్ వల్ల ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆర్థిక ఇబ్బందులనే మబ్బు, కుటుంబ సమస్యలనే మబ్బు. రేపొద్దున లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఎన్ని కంపెనీలు ఉంటాయో, ఎన్ని కంపెనీలు తీసేస్తారో, ఎన్ని జాబ్స్ ఉంటాయో, ఎన్ని జాబ్స్ ఉండవో, ఎన్ని బిజినెస్లు ఉంటాయో, ఎన్ని బిజినెస్లు ఉండవో, ఏమైపోబోతుందో ఈ దేశ పరిస్థితి అర్థం కాక టెన్షన్గా ఉన్నారు జనం. టెన్షన్ పడద్దు, వేదనతో ప్రార్థన చేయండి. అడ్డొచ్చిన ఆర్థిక మబ్బులను, అడ్డొచ్చిన కరోనా వైరస్ మబ్బులను, అడ్డొచ్చిన మబ్బులు నిలవలేవు తొలగించేస్తాడు అంతే. మీ కుటుంబం మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ దేశం మీద కానీ అడ్డొచ్చిన మబ్బులన్నీ దేవుడు తొలగించేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వేదనతో ప్రార్థించగలరా క్రైస్తవ లోకమా? ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉంటూ మన తెలుగువారు వింటున్నారు, వారికి కూడా నేను చెప్తున్నాను, వేదనతో ప్రార్థించండి. మీరున్న దేశం మీద నుండి మబ్బులు అలా తీసేస్తాడు దేవుడు. మీరుంటున్నది ఏ దేశమైనా సరే, ఆ దేశంలో నేను రైట్ నౌ ఇప్పుడు వింటున్నారు మీరు, నేను అంటున్నాను ఆ దేశం కొరకు మీరు వేదనతో ప్రార్థన చేయండి, ఆ మబ్బులు అలా తీసేయబోతున్నాడు దేవుడు.
ఇంకో చోట మనం యోబు గ్రంథంలో మనం చూస్తాం 14వ అధ్యాయములో 19వ వచనములో జలము రాళ్లను అరగదీయును. రాళ్ల లాంటి సమస్య అండి. ఇప్పుడు రాయిలాగా అయిపోయింది, బండరాయిలాగా ఈ కరోనా వైరస్ సమస్య. ఒక బండరాయిలాగా అయిపోయింది ఈ కరోనా వైరస్ సమస్య. ఇది అరగట్లా, ఇది కరగట్లా. ఎంత ప్రాప్తి, ఎంత ప్రయాసపడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. అటు దేశంలో ప్రధానమంత్రి గారు, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ప్రపంచ ప్రెసిడెంట్లు అందరూ వారి శక్తికి మించి ప్రయాసపడుతున్నారండి. డాక్టర్లు ఎంతో ప్రయాసపడి ప్రాణాలే ఒడ్డుతున్నారండి. అలాగే చాలామంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలొడ్డి పరిచర్య చేస్తున్నారు. ప్రాణాలొడ్డి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ వైరస్ అటాక్ అయిపోయి చాలామంది వైద్యులు దెబ్బతినేస్తున్నారు. చాలామంది పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు కూడా ఈ వైరస్ అటాక్ అయిపోయి దెబ్బతినేస్తున్నారండి. చిన్న చితక మొత్తం దెబ్బతినేస్తున్నారు. వాళ్ళంతా ఎలాగలా ప్రజలకు పరిచర్య చేయాలి, ఈ కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడాలని వారు నాశనం అయిపోతున్నారు. వీళ్ళందరూ కాదు కాపాడేది, వేదనతో క్రైస్తవులారా, వేదనతో మనం ప్రార్థన చేస్తే అలా రాళ్ళు లాంటి ఈ కరోనా వైరస్ లాంటి సమస్య, బండరాయిలా తయారైపోయిన సమస్య కరిగిపోద్ది. అంతే, అది అంతే, బండరాయిలా అయిపోయిన సమస్య కరిగిపోద్ది. జలము రాళ్లను అరగదీయను. రాళ్ళు లాంటి సమస్యలు అరిగిపోతాయి. మీ కుటుంబంలో రాళ్ల లాంటి సమస్యలు కూడా కరిగిపోతాయి. మీకున్న ఆర్థిక సమస్యలు, మీకున్న కుటుంబ సమస్యలు, మీకున్న సమస్య అది ఏదైనా సరే, ఆ రాళ్ళు కరిగిపోతాయి. కరోనా రాయి కరిగిపోద్ది అంతే. అన్ని రాళ్ళు ఒక్క ఏకం కరిగిపోతున్నాయి. అయితే ఇవన్నీ అలా జరగాలంటే వేదనతో ప్రార్థించే వాళ్ళు లేవాలి. కుటుంబాల్లో క్రైస్తవ లోకమా మనం మొరబెడదాం. ఆపద వచ్చింది ఇప్పుడు, ఆపద కాలంలో మనం మొరబెడదాం. మనం మొరబెడితే ఖచ్చితంగా ఈ ఆపద నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అప్పుడు మనం ఆయన మహిమ పరచబోతున్నాం. దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు శక్తి సంపన్నుడు, ఆయనకు మనం మొరబెట్టబోతున్నామండి. యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయం మనం పరిశీలిస్తే, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయండి. ఒక్కసారి నేను మీకోసం చదవాలనుకుంటున్నాను. అందరు తీయండి పేజీ నెంబర్ 752 పేజీ నెంబర్, 752 పేజీ నెంబర్. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చూడండి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువడి. మత్తులారా లేవండి, లేవండి. ఒకటి పోతే మరొకటి, ఒకటి పోతే మరొకటి. 4వ వచనం, గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఒకటి విడిచే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి. సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య తిని పాడేస్తుంటే మత్తులారా మేల్కోండి, కమాన్ గెట్ అప్, కన్నీరు విడవండి, కన్నీరు విడవండి. కన్నీరు కూడా ఎలా విడవడాలంట, ఎలా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలంట, ఆ కింద 8వ వచనం అంటాడు చూడండి. పెనివిడి పోయిన యవ్వనురాలు గోని పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీ అంగలార్చుము. పెనుబడిపోయిన వృద్ధురాలు అల్లా, అక్కడ పెనుబడిపోయిన వృద్ధురాలు కన్నీరు గార్చి అంగలార్చదు. ఏమంట చెప్పనా, ఏదో సచ్చినోడు ఎన్ని తిప్పలు పెట్టాడు, అయ్యో నా బాబాయ్, నా బాబాయ్, నా బాబాయ్ అంట ఉండదు పైకి. కానీ ఏమంటదంటే, ఈడు ఎంత సాగు నన్ను ఎలా చంపాడు, కూర్చొని లేదు, లేవనే లేదు, ఎన్ని తిప్పలు పెట్టాడు ఈడు, ఎన్ని బాధలు పెట్టాడు ఏడు, ఎన్ని బాధలు పెట్టాడు, ఇప్పటికీ మనశ్శాంతి నాకు, అయ్యో అంటూ పెనిమిటిపోయిన వృద్ధురాలైతే ఓ అంగలార్చదు. కానీ ఎవ్వనురాలు ఎవడు ఆపలేడు అంతే. ఎన్ని ఆశలు పెట్టుకొని చేసుకుందో, ఎన్ని ఆశలన్నీ అతి తక్కువ రోజుల్లో, తక్కువ సంవత్సరాల్లో అడయాశలు అయిపోతే ఆ దుఃఖాన్ని ఎవడు ఆపలేడు. చూడండి ఆ ఎలా గుండెలు బాదుకొని కింద పడి దొల్లుతూ ఏడుస్తుందో పెనుబడిపోయిన యవ్వస్తురాలు. ఎవరు ఆపలేరు ఆ దుఃఖాన్ని, అలా ఏడవండి, అలా ఏడవండి అంటున్నారు చూడండి. పెనిమిటి పోయిన యవ్వను రాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు, అలా అంగలార్చు. 2వ అధ్యాయంలో 12 వచనం అంటున్నాడు, ఇప్పుడైనా సరే, అట్లీస్ట్ నౌ. కరోనా వైరస్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అయిపోయింది, దాదాపు 6 వారాలు అయిపోయింది, 7వ వారం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి. నేను మిమ్మల్ని ఉపవాసం ఉండమని నేను అంటలేదు, ఉపవాసం మీరు ఉండాలని దేవుడు ప్రేరేపిస్తే ఉండండి. ఎందుకంటే ఈ టైంలో మనం అందరము దేవుని పాదాల దగ్గర మనం మొర్ర పెట్టాల్సిన దినాల్లో ఉన్నాం. అవసరమైతే ఉపవాసం ఉండి, ఏమని మీరు ఉండగలిగితే ఉండండి, మంచిది, ఎక్కువ రోజులు ఉండబాకండి. అయితే ఉపవాసం ఉండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా తిరిగి నా దగ్గరికి రండి, తిరిగి నా దగ్గరికి రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి.
చూడండి చూడండి, మన దేవుడైన యెహోవా కరుణ అవాశ్యలము గలవాడు, శాంతమూర్తి అత్యంత కృప గలవాడు. ఆయన చేయి ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. అయ్యో అయ్యో పాపం అయ్యో, ఇప్పటికే లక్షల మంది చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడే లక్షల మంది ఎఫెక్ట్ అయిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయ్యో అయ్యో అని ఆయన ఇంకా చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కనుక వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది, హృదయాలను చింపుకోండి. హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి, విరిగి నలిగిన హృదయంతో హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం పానార్పంగా మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆ శాపానికి బదులుగా ఆశీర్వాదం కుమ్మరిస్తాడు అని ప్రభు పెరడిగారు చెప్తున్నాడు. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని ఆ శాపానికి బదులుగా ఆశీర్వాదం కుమ్మరిస్తా అలా చేయడని ఎవరు చెప్తాడు? కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి ఆయన. ఆయన కీడు తొలగిస్తాడండి, ఖచ్చితంగా పశ్చాత్తాపడదు. కనుక ఇప్పుడైనా సరే మనం ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించుతూ మనపూర్వకంగా ఆయన సన్నిధికి వద్దామండి. అలాగిని మనం ప్రార్థన చేస్తే, అలాగిని మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయండి. ఎవండి అలా ప్రార్థన చేసిన ఒక నినివే పట్టణస్తులకు దేవుడు చేసిన పని ఏంటో చెప్పనా? అలా ప్రార్థన చేశారు, దేవుని తట్టు తిరిగారండి వాళ్ళంతా. దేవుని తట్టు తిరిగి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారండి వాళ్ళంతా. యోనా ప్రకటన విని నినివే వారంతా దేవుని తట్టు తిరిగారు. మూడవ అధ్యాయం చూడండి, యోనా గ్రంథం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వాళ్ళ మీదకి దేవుడు ఇంకొక 40 రోజుల్లో వాళ్ళ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిచి పట్టణం అంతా సర్వనాశనం అయిపోబోతుంది ఇది చెప్పమన్నాడు. అయితే పట్టణ ప్రజలంతా రాజు మొదలుకొని సామాన్యుని వరకు గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపంతో హృదయాలను బద్దలు కొట్టుకొని ఆయన దగ్గర బహుగా తగ్గించుకొని అందరూ ప్రార్థన చేశారండి. దేశ ప్రజలంతా దుర్మార్గులండి, దుష్టులండి, పాపిస్తులండి వాళ్ళు. అలాంటి దుర్మార్గులు మనసు మార్చుకొని పద్ధతులు మార్చుకొని దేవుని తట్టు తిరిగి కన్నీళ్లతో వారు ప్రార్థన చేస్తేనండి దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. అయ్యో 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 అయ్యో, 120,000 మంది కంటే ఎక్కువ కుడి తెడం ఎడములు తెలియని వారు ఉన్నారు ఇందులో. అయ్యో అయ్యో, వీళ్ళందరూ ఒక్క దెబ్బలోనే నాశనం, అందులోకి వీళ్ళు మారిపోయారు. పశ్చాత్తాపంతో ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు. వీళ్ళ నాశనం చేయకూడదని మనసు మార్చేసుకున్నాడంట ఆయన. ఆ కీడు పంపించడానికి బదులుగా ఆ దేశం మీదకి ఆశీర్వాదం కురిపించాడు, ఆశీర్వాదం కురిపించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కీడును తప్పించి కీడుకు ప్రతిగా ఆశీర్వాదం దేవుడు కుమ్మరించడాన్ని ఎవరు చెప్పగలడు? ఇదిగో యోనా గ్రంథంలో జరిగింది, అక్షరాల మన పట్ల జరిగిద్ది. మరి ఏం కీడు దేవుడు సంకల్పించాడో మరికొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. ఇది సంవత్సరం అంతా ఉంటుంది, వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది, మొత్తం ప్రపంచంలో 300 వెళ్ళిపోతాయి, అలాగేలా జనాలు ఇంకా భయభ్రాంతులు చేస్తున్నారు. నేను అంటున్నాను అలాంటి భయభ్రాంతులు కాదు నేను అనేది, ఎప్పుడైనా సరే మనం ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుతూ ఆయన సన్నిధిలో మనఃపూర్వకంగా తిరిగి ప్రార్థన చేస్తే కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అంత కృప కలిగిన వాడు. ఆ కీడు చేయ ఉద్దేశించిన కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడి ఆ కీడుకు ప్రతిగా ఆశీర్వాదం కుమ్మరిస్తాడు. ఎవరు చెప్పగలరు? అక్కడ ఆ కీడు పంపిస్తానన్నాడు 40 రోజుల్లో, కీడుకు ప్రతిగా ఆశీర్వాదం నినివే పట్టణం మీద కురిపించలేదా? ఇక్కడ కూడా అంటున్నాడు మనమే గిన అలా చేయగలిగితే. 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను నేను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లను పచ్చిక మలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను, వాన కురిపించి పూర్వమందుండిన వలే. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, వాన కురిపించి పూర్వమందు వలే. పూర్వమంది ఎలా ఉందో, పూర్వమంది అంటే నిన్నే మనం తెలుసుకున్నాం, 15వ తారీఖు వరకు దేశ పరిస్థితి ఎలా ఉందో. ప్రపంచంలో డిసెంబర్లోనే కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయిందంట. సరే, డిసెంబర్ వరకు 2019 వరకు ఎలా ఉందో ప్రపంచ పరిస్థితి. మన భారతదేశంలో అయితే 2020 మార్చి 15వ తారీఖు వరకు పరిస్థితి ఎలా ఉందో పూర్వముందు వలే.
ఆయన మళ్ళీ మంచి రోజులు రప్పించబోతున్నాడు. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కృత ద్రాక్షరసము కృత తైలము గానుకలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగల పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. అక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, చూడండి. నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను ఎవరు పంపారండి? మిడతలు గొంగల పురుగులు ఎవరు పంపారండి? కరోనా వైరస్ ఆలోచించండి. ఆయన పంపకుండా ఏది రాదు, ఆయన పర్మిట్ చేయకుండా ఏది రాదు. నేను పంపిన ఈ గొంగలి పురుగులు, మిడతలు, ఈ పసర పురుగులు, ఈ చీడ పురుగు, ఈ సంవత్సరముల పంట, ఈ నెల పంట, రెండు నెలల నుండి దాదాపు ఈ పంట ఎంతైతే మనం కోల్పోయామో, ఎంతైతే మనం కోల్పోయామో అంటున్నాడు. చూడండి, ఈ సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను, మరలా మీకు ఇచ్చేస్తాను. ఏది కోల్పోలేదు మీరు, మరలా అన్ని మీకు ఇచ్చేస్తాను. ఏం కోల్పోలేదు, అన్ని మీకు ఇచ్చేస్తాను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు, ఎప్పటికీ సిగ్గునొందరు. నా జనులకి ఎప్పుడు సిగ్గుపడి తలదించుకోవాల్సిన పరిస్థితి రాదు. ఇవన్నీ జరగాలంటే 2:21 వచ్చిన కానుండి ఉన్న ఈ ఈ మాటలు, ఈ వాగ్దానం అక్షరాలా నెరవేరాలంటే ఆయన జనులమైన మనం అంగలార్చాలి, వేదనతో ప్రార్థన చేయాలి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటామండి, దేశం సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, మన దేశం కూడా అల్లకల్లోలం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. పరిస్థితులన్నీ చేయి దాడిపోతున్నాయి. ఈ సమయంలో మనం లేవాలి. ఇప్పుడైనా సరే మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడైనా సరే, ఇన్నాళ్ళు ఎప్పుడు కానీ సీరియస్గా తీసుకోకపోతే ఇప్పుడైనా సీరియస్గా తీసుకొని మనం ప్రార్థన చేయడం బిగించేద్దామండి. ప్రార్థన చేయడం బిగించేద్దాం. ఎందుకంటే మన దేవుడైన యెహోవా ఆయన కరుణావాస్యులము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆ కీడును తొలగించి కీడుకు ప్రతి ఆశీర్వాదం కురమరిస్తాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిలో మనం మొర్రపెడదాం, ఆయన వైపు తిరిగిపోదామండి. కరోనా వైరస్ తొలగిపోవడానికి నెంబర్ వన్ మందు నేను చెప్తున్నాను. ఈ మందులన్నీ ఇప్పుడు ఏదో మందులు రకరకాల కనిపెడతాం, ఓ కనిపెట్టాం అంటున్నారు. ఎప్పటికి వస్తుందో మన దగ్గరికి, అది ఎప్పటికి వస్తుందో, అది ఎలా ప్రయోగమైందో ఏంటో ఎవరికి తెలియదు. ఈ లోపల ప్రపంచం ఏమైపోతుందో, కానీ దేవుని పిల్లలమైన మనందరం, ఈ లైవ్ వీక్షిస్తున్న మనందరం, ఎంతమంది అయితే ప్రపంచవ్యాప్తంగా లైవ్ వీక్షిస్తున్నారో అందరికీ ప్రభు పేరున నేను దండం పెట్టి చెప్తున్నాను. అందరు సీరియస్గా తీసుకోండి ఈ మాటలు, సీరియస్గా తీసుకోండి. మోకరించండి, కన్నీరు గార్చండి, ఈ ఆడవండి ప్రభు పాదాలు పట్టుకొని బతిమాలండి. అయ్యా తొలగించండి, అయ్యా తొలగించండి, అయ్యా తొలగించండి. ఎవరి మట్టుకు వారు సీరియస్గా ప్రభు పాదాల మీద పడిపోదాం. ఇందాక చెప్పిన మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను. యెషయా గ్రంథం 9:9 మొదటి వచనం, వేదన నొందిన దేశము మీద మబ్బు నిలవదు. వేదనతో గుండెల్లో నిండా వేదనతో మనం ప్రార్థన చేస్తే ఆ దేశం మీద మబ్బు ఉండదు. అంతే, మబ్బు ఉండదు. మన గుండెలు పగలాలి, హృదయం పగలాలి, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి. పూర్వకాలంలో మీరు విగ్రహారాధన చేసే టైంలో గుళ్ళకు వెళ్ళినప్పుడు వెళ్తా చేతితో కొబ్బరిబండ ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్తా ఉండేవాళ్ళు. ఎందుకు? ఆ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి పంతులు గారి చేతిలో పెడితే ఆయన ఏం చేసేవాళ్ళు? దాన్ని తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. దాన్ని కొబ్బరికాయ కొడితే ఏమైంది? కొబ్బరికాయ కొడితే అది పగిలింది అనుకోండి, అది పగిలిన తర్వాత దానిలో నుండి నీరు వస్తుంది, తీయగా ఉంటుంది నీరు. అది పగిలిన తర్వాత దాంట్లో నీరు వస్తుంది. గుండె పగిలితే కళ్ళంట నీళ్ళు వస్తుంది. ఈ గుండె పగలాలి, హృదయం పగిలిపోవాలి, కళ్ళంట నీళ్ళు రావాలి. వటవట వటవట అంగలార్చాలండి. ఆ కొబ్బరికాయ పగిలితే చూడండి, దుఃఖంతో కన్నీళ్లు కార్చి వేదనతో ప్రార్థన చేయటం ఎలాగో మాకు రాదు. మా తరపున ఇదిగో కొబ్బరికాయ పగలబడుతున్నామని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఆ కొబ్బరికాయ పగలగొట్టిస్తున్నారు. కానీ హృదయాలు పగలట్లేదు. ఈరోజు దేవునికి కావాల్సింది కొబ్బరికాయలు కాదు, హృదయం పగలాలి. కొబ్బరికాయ ఎంత నిదర్శనం చూపిస్తుందో దాంట్లో మీకు చెప్తాను నేను. అది పగిలినప్పుడు నీళ్ళు వస్తాయి. మన గుండె పగిలినప్పుడు, ఇది ఒరిజినల్, గుండె పగిలినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడైతే గుండె పగిలిద్దో కన్నీళ్లే కాదు, ఆ తర్వాత ఏమైంది చెప్పను. కొబ్బరికాయ పగిల కొట్టిన తర్వాత బయట ఎంత గలీజు గలీజుగా ఉంటుందో, అది ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత గలీజుగా ఉంటుందో, పగిలిన తర్వాత లాన్ చూడాలండి, అంత బాగుంటుంది. తినటానికి తీయగా ఉంటుంది. కొబ్బరి ఎంత ఇష్టపడి తింటారో ఎంత తీయగా ఉంటుందో. అది తీపే కాదు అండి, తీపే కాదండి, అది ఎంత తెల్లగా ఉంటుందో. బయట ఎంత గలీజుగా ఉంటుందో లాన్ అంత తెల్లగా ఉంటుంది. బయట ఎంత కఠినంగా ఉంటుందో లోన అంత తీయగా ఉంటుంది. మన గుండె ఎప్పుడు పగిలిద్దో, కఠినంగా ఉన్న మన హృదయం ఎప్పుడైతే పగిలిద్దో,
మనలో ఉన్న అపవిత్రత పోయి పరిశుద్ధులుగా మనం మారిపోతాం. పరిశుద్ధులుగా మారడం మాత్రమే కాదు, చేదు అనుభవాలల తీయటి అనుభవాలుగా మధురమైన అనుభవాలుగా మన అనుభవాలు మారిపోతాయి. అలా మారాలంటే ప్రియ దేవుని బిడ్డలా చెప్తున్నాను, పగలాలి, గుండె పగలాలి, గుండె పగలాలి. తగిలిన గుండెతో, విరిగిన గుండెతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా, వాళ్ళకి ఆసన్నులుగా ఉంటాడు దేవుడు. కనుక అలాంటి ప్రార్థించే ప్రార్థన పరులుగా లేవాలి. ఇక్కడ ఈ కీర్తనకారుడు 51వ కీర్తనలో ఆయన రాస్తూ ఈ కీర్తనలో ఆయన ప్రారంభించాడండి. పరిస్థితి ఏంటో చెప్పనా? 51వ కీర్తన ఆయన రాసేటప్పటికీ ఆయన తప్పిదం ఆయనకి తెలిసింది. అప్పటి వరకు ఎవరికి తెలియకుండా కవర్ చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు కవర్ చేసుకునే పరిస్థితి లేడు. ప్రవక్త వచ్చాడు, బాహాటంగా చెప్పాడు, అది నువ్వేనయ్యా చేసింది పొరపాటు. వెంటనే ప్రభు పాదాల దగ్గర, అరే నా గురించి ఎలా చెప్తాడా, ఏసేంద్ర వినులానా అనలేదు, కానీ అక్కడే మోకాళ్ళు వేశాడు, ఏడ్చాడు ఏడ్చాడు, నా దోషాలు నాకు కనబడుతున్నాయా, నా పాపాలు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయా, నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నేను దుర్మార్గున్నాయా, నీ రక్షణ ఆనందం నా ఎదురుని తీసివేయొద్దయ్యా, నీ ఆత్మ నా ఎదురుని తొలగించేయొద్దయ్యా, అయ్యా అయ్యా నీ పరిశుద్ధత నాకు దూరం చేయొద్దయ్యా, అయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు. బాబ్బా ఏం ఏడ్చాడండి ఏడ్చాడండి ఏడ్చాడండి. అలా ఏడ్చి మొర్రపెట్టి ప్రార్థన చేయబట్టి దావీదును అతని సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు, బలపరిచాడు. దావీదు చేసిన ప్రార్థన వండర్ఫుల్. అదేవిధంగా నినివే పట్టణస్థులు చేసిన ప్రార్థన వండర్ఫుల్. అలాగే ఇందాక మనం చదువుకున్న ఆ యోవేలు గ్రంథంలో అలా ప్రార్థించమంటున్నాడు, అలా ప్రార్థించడం అది వండర్ఫుల్. అలా ప్రార్థించగలిగితే పరిస్థితులు మారుతాయి. భారత ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారులారా, మీ అందరికి చెప్తున్నాను, ఏడవండి, కన్నీళ్లు గర్చండి దేవుని పాదాల దగ్గర, మొర్ర పెట్టండి దేవుని పాదాల దగ్గర. సీరియస్గా తీసుకోండి, నిజంగా చెప్తున్నా, జోక్గా తీసుకోవద్దు. ఏదో ఒక సందేశం నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు ప్రేక్షకులు, నో, సీరియస్గా తీసుకోండి. కరోనా వైరస్ తీసేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, అది మనం ప్రార్థన చేస్తే, మనం మొర్ర పెడితే. కనుక అలా చేయటానికి మనం బిగిన్ చేద్దామండి, బిగిన్ చేద్దాం. ఒక్క పాయింట్ దగ్గరైనా సందేశం కంప్లీట్ చేయాలని నేను అనుకోవడం లేదు, రెండో పాయింట్ దగ్గర నేను వెళుతున్నాను. ఈ కరోనా వైరస్ తొలగిపోవాలంటే మనం చేయాల్సిన రెండవ పని ఏంటి, సీరియస్గా మనం కాస్త ధ్యానం చేసుకుందాం. చూడండి, ఎవరికి దేవుడు ఆసన్నుడిగా, సమీపంగా ఎవరికి ఉన్నాడు. మనం ఒక్కసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ఈ 58వ అధ్యాయంలో 9వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అని అనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు పిలిస్తే ఆయన అంటాడంట, ఉత్తరమిస్తాడు. ఎస్, ఏంటి పిలిచారు, ఏంటి మొర్ర పెడుతున్నారు అంటాడంట. ఇప్పుడు ఎప్పుడో చెప్తాను, పై వచనాలు 7వ వచనం కానీ ఉంది. అప్పుడు నువ్వు పిలిస్తే, ఏది ఈ విధంగా చేస్తూ నువ్వు నన్ను పిలిస్తే నేను నీకు జవాబిస్తా. నువ్వు మర్ర పెడితే, యేసయ్యా అని నువ్వు మర్ర పెడితే, నేనున్నాను కదా బిడ్డ, నేనున్నాను నేనున్నాను అంటాడంట ఆయన. అలా ఆయన అనాలంటే మనం ఎలా ఉండి మొర్ర పెట్టాలి, ఎలా ఉండి మొర్ర పెట్టాలి? 7వ వచనం చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇందాక ఉపవాసం ఉండమన్నాను, ఇప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి చెప్తున్నాను. మామూలుగా మనం చేసే ఉపవాసం కేవలం కడుపు మార్చుకొని ఏ మాత్రం ఎలాంటి పనులు ఏమీ చేయకుండా ఉండే ఉపవాసం, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇందుకు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట, ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టడం, రక్త సంబంధికి ముఖం తప్పించుకోకుండా ఉండటం, దిక్కుమాలిన భేదాలను ఇంట్లో చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క అప్పటి వరకు రాత్రి ఉంటుంది, అప్పటి వరకు రాత్రి తాండం ఆడుతూ ఉంటుంది. రాత్రి తాండం ఆడుతున్న ఆ సమయంలో ఆ వేకువ చుక్క ఎలాగైతే చీకటలన్నీ ఛేదించుకుంటూ వెలుగును అలా విరజుమ్ముకుంటూ పైకి వస్తుందో, దేశాన్ని పట్టిన ఈ చీకటలన్నిటినీ ఛేదించుకుంటూ నీతి సూర్యుడిగా అలా ఉదయిస్తూ, అలా ఉదయిస్తూ పైకి వస్తాడు ఆయన. చూడండి అక్కడ అదే అంటాడు, వేకువ చుక్క, వేకువ వెలుగు అలా చీకటలను
ఛేదించుకుంటూ, చీకటిని ఛేదించుకుంటూ, అలా చీకటిని అన్నిటినీ తొలగించుకుంటూ పైకి వస్తుంది. బలంగా ఉదయించే సూర్యుడు దాన్ని వేకువ చుక్కన్నాడు. అలాగా ఈ చీకటిలో పట్టిన దేశాన్ని పట్టిన ఈ చీకటులన్నిటినీ ఛేదించుకుంటూ నీతి సూర్యునిగా ఆయన అలా రాబోతున్నాడండి. అప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదించును, స్వస్థత నీకు శీఘ్రమే లభించును. ఎప్పుడైతే దేవుని వెలుగు అలా వచ్చిందో, కరోనా వైరస్ నుండి గొప్ప స్వస్థత నీకు శీఘ్రమే లభించును, స్వస్థత నీకు శీఘ్రము లభించును. నీ నీతి నీకు ముందరగా నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. నీ వెనకటి భాగాన ఆయన మహిమ నీ వెనకటి భాగాన కావలిగా ఉంటుంది. అంటే దేవుని కాపుదలని చుట్టూ ఉంటుంది, నీ ముందు నీ నీతి నడుస్తుంది, స్వస్థత నీకు శీఘ్రమే వస్తుంది. నీ చీకటిలోను పటాపంచలు చేసుకుంటూ దేవుని వేకువ వెలుగలా దేశం మీదకి ప్రజ్వలిల్లుతూ వస్తుంది. దేవుని వెలుగు వస్తే కరోనా వైరస్ అనే చీకటి కాదు కదా, ఏ చీకటి ఆగలేదు. అంతే, ఏ చీకటైనా పటాపంచలు అయిపోవాల్సిందే. అలా జరగాలంటే దేవుని పిల్లలమైన మనము మన కొన్ని సత్కార్యాలు చేయాలి. మన కొన్ని సత్కార్యాలు, పేదలను కనికరించాలి, దిక్కుమాలిన వాళ్ళు కనికరించాలి. మన చేతనైనంత వరకు ఏమండి, ప్రస్తుతానికి లాక్డౌన్ వల్ల పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ప్రజలు. నేను నా భార్య కూర్చొని ఒక రోజున మేము ఆలోచించాము, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ స్టార్ట్ అయితే, లాక్డౌన్ స్టార్ట్ అయిన ఒక వారానికి నా మనసంతా చాలా వేదనగా ఉంది. అయ్యో, మన సంఘంలో దాదాపు 90% రెక్కాడితే కానీ డొక్కాడన్న ప్రజలే మన సంఘ విశ్వాసులు. బయటికి మాత్రం చక్కగా కనిపిస్తున్నారు, బయటికి మాత్రం వాళ్ళకేం కొద్దు అండి, మంచిగా బట్టలు వేసుకొని. చాలామందికి ఈ మాటలు చెప్తుంటే, అరే మన సంఘంలో చాలామంది మంచిగా నీట్గా తయారై నీట్గా నీట్గా అందరూ, ఎందుకంటే సిటీలో ఉన్నందుకు ఆ మాత్రం మనం తయారై రావడం అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. అందులోకి మందిరం, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మంచిగా డ్రెస్అప్ అయి రావడం అది మన బాధ్యత. అది దేవుని ముందుకు అలా నీట్గానే రావాలి మనం. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, లోన దిగమింగేసుకొని అలాగ మనం నీటిగా వస్తున్నాం, కానీ లోపల బాధలు ఏంటో మనకే తెలుసు. సంగమా, మీ గురించి నాకు తెలియదా, నా గురించి మీకు తెలియదా, నేను అనుభవిస్తున్న కష్టాలు మీ గురించి నాకు తెలియదా. మనమందరం ఒక ఫ్యామిలీ. మీ అందరి కోసం నేను ఎంత వేదన పడ్డానో నాకు భగవంతునికే తెలుసు. నేను పాస్టర్ గారు కూర్చున్నాం, కూర్చొని విజయ ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి మనం సంఘానికి కొంతైనా మనం చేయాలి. మన పరిస్థితి ఎలా ఉంది కదండి, ఇప్పుడు మనం మనల్ని ఆదుకుంటానికి మన మందిరాలే మూసేసి 2 వారాలు అయింది. మన పరిస్థితి ఏంటి, ఎన్ని వారాలు ఉంటుందో తెలియదు, ఏం చేయాలి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా, చాలా చాలా వాటి కోసం ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి చాలా చాలా కార్యక్రమాలు చేసాం మనం. దీనికోసం ఇంకొంత తప్పదిక కొంత చేయాల్సిందే, తప్పదు. అవసరమైతే ఏదో ఒకటి అమ్మేసేద్దాం మనం, ఏదోటి నువ్వు ముందు తెగించు, ఇద్దరం కలిసి తెగించి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి తెగించాం మా వంతు చేస్తూ ఉన్నామండి. అప్పటి నుండి చేస్తూ ఉన్నామండి, చేతనైనంత వరకు. అటు కృష్ణలంకలో, అటు చిట్టినగర్లో, అటు పటమట్లో, అటు రాజరాజేశ్వరిపేటలో, ఇటు నిమ్మ తోటలో, అలా మరొక చోట, ఇలా అక్కడక్కడ మేము చేస్తూ వస్తున్నాం. కారణం ఏంటంటే మా దగ్గర ఉండి కాదు, మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం మీకు తెలుసు, కానీ గుండెల్లో వేదన. అయ్యో పాపం ప్రజలు, మన వాళ్ళు, మన సొంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి. నాకే గిని టైంలో ఏదైనా సహకారం వస్తే ఎంత బాగుండు అని నేను ఎంతో దానికోసం ఎదురు చూస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నారో ప్రజలు. నేను అంటున్నాను, మీరు ఏదైనా చేయగలిగితే, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు సంథింగ్ ఏదైనా చేయండి. మీకు తెలిసిన వారికి అండి, తెలియని వారి గురించి నేను అంటలా. ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో చేయమని కాదు నేను అనేది. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మీ సొంత వాళ్ళండి. ఎవరో ముక్కు ముఖం ఎరగనోడు, ఎవడికో వెళ్ళిపోయి ఏదో చేసేస్తే మీకు మనస్తృప్తి ఉండదు, థ్రిల్ ఉండదు మనసులో. కానీ ఎవరికి చేస్తే థ్రిల్ ఉంటుంది చెప్పనా, మనకు తెలిసిన వాళ్ళు. మనము మన కళ్ళ ముందు కనబడి బాధలు పడుతున్న వాళ్ళు వీళ్ళకి చేయకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చేయటం ఏంటండి. అలాంటి పరిస్థితుల్లో మనం చేయటానికి మనం పూనుకుందామండి, అలా చేద్దామండి. చూడండి, ఈ మాట మనం చేయాలి, అలా చేస్తే ఎలా ఉండదంట. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మర్ర పెట్టగా నేను ఉన్నాను. అంత దగ్గరగా ఉంటాడండి, అంత దగ్గరగా ఉంటాడు. ఇంకా అంటున్నాడు చూడండి కింద 10వ వచనంలో, ఆశించిన దానిని ఆకలి గురిన వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారమందు నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకూర్చు ఉండు, నీటి ఓట వలెను ఉండేదవో. వండర్ఫుల్ అండి అబ్బా,
నీటి ఓటలాగా ఉంటారంటండి, నీరు కట్టిన తోటలాగా ఉంటారంట, ఎప్పుడు ఉబికే నీటి ఓటలాగా. వండర్ఫుల్, ఈ మాట చెప్తూ నేను ఆనందిస్తున్నానండి. నీటి ఓట ఆగిపోవటం అనేది ఉండదు. తోడేసి మొత్తం నీరు చుక్కలేదో మళ్ళీ రేపటికి ఫుల్ అయిపోద్దా ఓట. అలాంటి నీటి ఓటలాగా ఉంటుంది మీ బ్రతుకు. నీరు కట్టిన తోట పచ్చగా ఎలా ఉంటుందో నీ కుటుంబం అలా పచ్చగా ఉంటుంది అలా చేస్తే. ఆ పైన అంటాడు యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు. క్షామకాలమున, ప్రస్తుతం క్షామకాలమే, కరువు కాలమే, కరువు కాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తాడు. అలా చేస్తే అండి, అంధకారంలో కూడా నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. దేవుని వాక్యం అండి, చీకటి నీకు వెలుగుగా ప్రకాశిస్తుంది. ఎవరికన్నా అంటే ఇలాంటి కష్టాల్లో, బాధల్లో, ఈ కష్ట సమయంలో మనం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామండి? ఈ కష్ట సమయంలో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము? దయచేసి ఎవరు మట్టుకోవారు. ఇంకా చూడండి, అలా చేయటం వల్ల ఏం జరిగిందో ఒక్కసారి మనం మత్తయి శుభవార్తలో 25వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, 25వ అధ్యాయంలో 34-35 వచనాలు అక్కడ అంటాడు, మనమంతా పరలోకంలో వెళ్ళిన తర్వాత మన వైపు అలా చూచి కుడిపక్కన ఉన్న వాళ్ళని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఏం బిరుదిచ్చాడండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టక మునుపు మీకోసం సిద్ధపరిచి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటూ 35వ వచనంలో ఒక మాట అంటాడు. నేను ఆకలి కొని వచ్చాను మీ ఇంటికి, నిన్న కడుపు నిండా అన్నం పెట్టాను, వస్త్రహీనుడికి వచ్చాను నాకు వస్త్రాలు ఇచ్చారు, దిక్కుమాలినుడికి వచ్చాను నాకు దిక్కయ్యారు, మీరు నాకు అండగా నిలబడ్డారు, నాకు ఎంతగానో ఆధారంగా ఉన్నారు, ఇవన్నీ నాకు చేశారు కాబట్టి రండి. అప్పుడు అంటామంట మనం, అయ్యా మీరెప్పుడు వచ్చారు మా ఇంటికి ఆకలి కొని, మేమెప్పుడు కడుపు నిండా అన్నం పెట్టాం, మీరు దిక్కుమాలినోళ్ళకి ఎప్పుడు వచ్చారు, మేమెప్పుడు మిమ్మల్ని చేర్చుకొని దిక్కయ్యాం, మీరెప్పుడయ్యా వస్త్రహీనుడికి వచ్చారు, మేమెప్పుడయ్యా వస్త్రాలు ఇచ్చాం, ఇప్పుడు ఏం చేసావయ్యా ఎప్పుడు అంటే, అప్పుడు అంటారంట ఆయన, కరోనా వైరస్ సమయంలో ఈ నా సహోదరులు, పేదలైన ఈ నా సహోదరులు, మీరు చేశారు. సహోదరులు అంటున్నారు చూడండి, ఈ దిక్మాలోళ్ళు కన్నా ఈ నా సహోదరులకు మీరు చేసేది కాదు, అది నాకు చేసినట్లే, అది నాకు చేశారు మీరు. ఈ టైంలో మనం ఏం చేసినా ప్రభువుకి చేసినట్టు ఫీల్ అవుదామండి, జనానికి చేసినట్టు ఫీల్ అవ్వద్దు. అలా వాళ్ళ గురించి గుండెల్లో కాస్త రెస్పాన్సిబిలిటీ, కాస్త వేదన తెచ్చుకుంటే చూస్తున్న దేవునికి మనం నచ్చుతామండి, మనకు దగ్గరగా ఉంటాడండి, మన ప్రార్థనకు దగ్గరగా ఉంటాడు. అలా చేసిన వాళ్ళను దేవుడు ఎలా ఉంచుతాడో మీరు ఇందాక నేను చదివానుగా, యెషయా గ్రంథంలో నీరు కట్టిన తోటలాగా ఉంచుతాడు, ఎప్పుడు ఉబికే నీటి ఓటలాగా ఉంచుతాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన, నేనున్నాను అంటాడంట ఆయన. బా వండర్ఫుల్ అండి. అసలు ఈ మాటలు చదువుతుండేనే ఎగ్జైటింగ్ హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఇలాంటి పరిస్థితుల్లోనికి మన సంఘ విశ్వాసులంతా ఈ టైంలోకి రావాలి. రేపొద్దున పరలోకం వెళ్ళినప్పుడు కూడా మనల్ని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని పిలుస్తాడంట, అలా అడ్రస్ చేసి మనల్ని, రండి స్వతంత్రించుకోండి. బాబ్బాబ్బా, యోబు భక్తుని గురించి మీరు విన్నారు కదా, యోబుని చూసి జనాలబ్బా అదృష్టవంతుడు అంటే, ఆడరా బాబు ఏం అదృష్టం రా, ఆడెక్కడ బాదం పెడితే ఆడు కలిసి వచ్చేస్తుంది, ఆడెక్కడ చేయి పెడితే ఆడు కలిసి వచ్చేస్తుంది, బా అదృష్టం అంటే ఆడిదిరా బాబు, ఆడు అదృష్టం, ఆడలాంటి అదృష్టవంతుడు అసలు ఎవడు లేడురా బాబు ఈ తూర్పు దిక్కులో అని జనం చెప్పుకున్నారంట కథలగా. యోబు గారు, అసలు మీకు ఇంత అదృష్టం ఎట్ట కలిసి వచ్చింది సార్? అదేంటి మీ ఈపు మీద ఏమైనా నల్ల మచ్చ ఏదన్నా ఉందా, పుట్టు మచ్చ ఏమైనా ఉందా, కుడి పక్కన పొట్ట మీద ఏదన్నా, రైట్ సైడ్ ఏదన్నా మచ్చ ఏదన్నా ఉందో ఒకసారి చూపిని యోబు గారు, ఒకసారి చూపిండి మాస్టారు అంటే, లేకపోతే అరికాల్లో ఏమైనా చక్రాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా దాన్ని ఏమంటారు శంఖాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అరికాల్లో, ఒకసారి మీ చేయి చూపిండి, మీ జాతకం ఎట్ట ఉందో చూద్దాం. అరే చేయి జాతకంలో లేదు, కాలు జాతకంలో లేదు, పొట్ట మీద ఏ మచ్చలో లేవు, ఎడం అసలు నా ఒంటి మీద ఏ మచ్చలు లేవయ్యా, మరి ఎలాగండి ఇంత అదృష్టం మీకు ఎలా కలిసి వచ్చిందండి, బల్లి ఏమైనా మీద పడిందా, మరి ఎట్ట కలిసి వచ్చిందండి అదృష్టం? జనాలకు అదృష్టం కలిసి రావడానికి ఇవన్నీ కావాలి. ఈయన అదృష్టం కలిసి రావడానికి ఆ సంగతి ఏంటో ఆయనే చెప్తున్నాడు చూడండి. ఆ సంగతి ఆయన్ని అడుగుదాం. ఆయన అడిగితే వాళ్ళందరికీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాబు ఇచ్చాడు. 29వ అధ్యాయం యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం అంటాడు చూడండి, నా సంగతి చెవిని బడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను, ఎందుకో చెప్పనే నేను అదృష్టవంతునైంది. 12వ వచనం, ఎలా అనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని దీవెన నా మీదకు వచ్చాను, వీళ్ళు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళని నేను ఆదుకున్నాను, మనసారా వాళ్ళు నన్ను దీవించారు. గాడ్ బ్లెస్ యూ బాబు, గాడ్ బ్లెస్ యూ అయ్యా, అది నాకు దీవెన అయిపోయింది, నా మీదకి వచ్చింది. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టాను, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించును, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను, గుడ్డి వాళ్లకు నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉండిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. అబ్బా అబ్బా అబ్బా,
ఇరుగని వారి వ్యాజ్యం కూడా విచారించాను, దరిద్రులకు తండ్రిగా ఉన్నాను నేను, గుడ్డి వాళ్ళకి కన్నులుగా ఉన్నాను, కుంటి వారికి పాదాలుగా ఉన్నాను, విధవరాండ్రులను సంతోషపెట్టాను, వారి హృదయాల్ని తండ్రి లేని వారి సహాయం లేని వారికి నేను సహాయం చేశాను. అబ్బాబ్బా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. అదండి నా అదృష్టవంతుడు అవడానికి గల కారణం. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. ఈ టైంలో దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ టైంలో మనం ఏం చేస్తామో దానికి అనేక రెట్లు ప్రతిఫలం పొందుతామండి. చేయండి మీ చేత నేనంతవరకు. లేదండి మేము మాకున్నది ఇదే చాలా ఇదండి, ఏదో కొంచెం చేయగలుగుతామండి, చేయండి కొంచెం. లేదు ఒకవేళ అది ఏదైనా మీకు ఇబ్బంది, అక్కడ చేయటం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది, జనం వచ్చి మీద పడిపోతారు, మిమ్మల్ని మళ్ళీ తట్టుకోలేరేమో, ఆ పరిస్థితి ఒకవేళ మీకు అనిపిస్తే కనీసం మన సంఘ విశ్వాసులకు చేద్దాం. మీరు రండి, మనం కలిసి చేద్దాం, మనం కలిసి చేద్దాం. మన సంఘంలో చాలామంది స్టార్వింగ్ అండి, స్ట్రగుల్ అవుతున్నారండి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేసినా ఈ సమయంలో చేసినట్టే. నేను అంటున్నాను ప్రియ దైవ జనాంగమా, ఈ టైంలో ప్రభు పేరట ఆయన మనకు దగ్గరగా ఉండాలంటే, మన ప్రార్థనలో ఆయన ఆలకించి జవాబు ఇవ్వాలంటే, మనం చేయాల్సిన రైట్ పని ఏంటో ఈ కరోనా వైరస్ టైంలో రెండు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మీకు ఎక్కువ తెలుసుకుంటానికి టైం అయిపోతుంది, అందుకు నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. రెండు విషయాలు. మొదటి విషయం ఏంటంటే, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రభుత్వంలో ప్రార్థన చేస్తే మనకు దగ్గర ఉంటాడు, మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడనే మొదటి విషయం తెలుసుకున్నాం. రెండో విషయం తెలుసుకున్నాం, మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి మొర్రపెట్టినప్పుడు మొర్రపెట్టే మనం చేతనైనంత వరకు, మీరు తిండి మానేసి చేయమంటలేదు, మీ చేతనైనంత వరకు మీరు తినగా ఇంకా కొంచెం అలా సాయం చేయడానికి ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభు పేట నేను ఫీల్ అయి చెప్తున్నాను ఈ మాటలన్నీ. నేను చేస్తూ మీకు చెప్తున్నాను, నేను చేయకుండా చెప్పట్లేదు మీకు. కానీ ఈ మాటలన్నీ వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల హృదయంలో ఉంచుకొని నిన్న మూడు తెలుసుకున్నాం, ఇవాళ ఒకటి తెలుసుకున్నాం. దేవుడు మనకి దగ్గరకు వచ్చి మన ప్రార్థనలు ఆలకించి మన మీద నుండి కరోనా వైరస్ వేగం తొలగించినట్టుగా తొలగించేయబోతున్నాడు ఆయన. అలా దేవుడు తొలగించాలంటే మనం చేయాల్సిన ఐదు విషయాల్లో ఐదు విధానాలుగా మనం మారితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. మొదటిది ఏంటండి, నిజంగా మొరపెట్టే జాబితాలోకి వెళ్ళిపోదాం. అంటే దేవుని పాదాల దగ్గర అవసరాన్ని బట్టి ప్రార్థన చేసే అలవాటు ఇది వరకు ఉండేది. అవసరం ఉన్నా రాయపోయిన క్రమశిక్షణతో టైం పెట్టుకొని ఆ టైంలో పొద్దున్న సాయంత్రం, అట్లీస్ట్ పొద్దున్న సాయంత్రం రోజుకు రెండు సార్లు అయినా ప్రభు పాదాల దగ్గర, పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట అయినా ఆయన పాదాల దగ్గర ప్రార్థనలో గడుపుతూ వాక్యం చదువుతూ స్తుతి చేస్తూ ఆయన సన్నిధిలో ఆయనతో గడుపుదాం. అలా అప్పుడు నిజమైన ప్రార్థనా పరులుగా మనం నిజంగా మొరపెట్టే జాబితాలోకి వెళ్ళిపోతాం. రెండవది, ఆయన సన్నిధిలో దీనులుగా ఈ టైంలో తగ్గించేసుకుందాం, దీనులమైపోదాం, దీనులమైపోయి మొరపెడదాం. మన మొరక తోసేయడు, దీనులుగా ఉన్న వాళ్ళ ప్రార్థన తోసేయడు, ఆయన దగ్గరగా ఉంటాడు. మూడవదిగా, ఇంతవరకు మనం పాపులుగా ఉన్నామేమో, నీతిమంతులు మారిపోదాం ఈ టైంలో అయినా సరే, ప్రక్షాళన చేసుకుందాం, ప్రతి పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసేసుకుందాం, కంప్లీట్గా పరిశుద్ధం అయిపోదాం, క్లీన్ చీట్గా మార్చేయబోతున్నాడు దేవుడు మన అందరినీ. నాలుగవదిగా, విరిగి నలిగిన హృదయంతో ఆయన సొల్లో మనం మొరపెడదాం, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. అలాంటి వారికి దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ దేశం మీద నుండి మబ్బులు తొలగించేస్తాడు. ఐదవదిగా, చేతనైనంత వరకు మనం 10 మందికి మేలు చేస్తూ మనం మోకరిస్తే పిలిస్తే పలుకుతాడు ఆ దేవుడు. అప్పుడు అయ్యా ఈ వైరస్ తొలగించాయా అని ఏడిస్తే నీకోసం తీసేస్తున్నానని తీసేస్తాడు ఆయన. కనుక ఈ ఐదు పనులు మనం చేస్తూ దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఇలా మొర్ర పెట్టకూడదు? కరోనా వైరస్ తొలగిపోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది, ఖచ్చితంగా చెప్తున్నాను, మన చేతుల్లోనే ఉంది. రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వండి. నేను చేస్తే అయిపోద్దా, నేను ఒక్కదాన్ని చేస్తే అయిపోద్దా, నేను ఒక్కడిని చేస్తే అయిపోద్దా అనుకోవద్దు. ఎవరు మట్టుకు వారు, మీరు ఒక్కరే కావచ్చు. నాకు తెలుసు ఈ రోజున ఈ సందేశం అట్లీస్ట్ 500 కుటుంబాల పైచిలకు ఈ సందేశం వింటున్నారు, 500 పైన ఈ పైచిలకు ఈ సందేశం వింటున్నారు. 500 కన్నా పై కుటుంబాలు అంటే ఒక కుటుంబానికి 2-3 వేసుకోండి, ఒక కుటుంబంలో 2-3 వేసుకోండి, కనీసం ఒక 1500 మంది వింటున్నారు ఇప్పుడు ఈ సందేశం. ఈ 1500 మంది ప్రభు పాదాల దగ్గర ఈ 5 బాధ్యతలు తీసుకొని ఈ విధంగా ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకొని పూనుకుంటే కరోనా వైరస్ అలా వెళ్ళిపోద్ది మేఘం తొలగిపోనట్టుగా. ఎందుకు చేయకూడదు? కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, అందరం ఒక బాధ్యతతో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. విత్తవంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని, దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని, వాక్యం అందించిన దైవజనులను ఇంకను బలపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగే కరోనా వైరస్ ఎంతగానో దేశాన్ని ప్రపంచాన్ని వణికిస్తుండగా
ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడొక్కడే ఆ ఉగ్రతను తప్పించగలడు. యేసయ్యా దయచేసి నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నామయ్యా. దయతో కనికరించండి, క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశము కొరకు, రాష్ట్రము కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, మన విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో దేవుడు ఆ వైరస్ను తప్పించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పెత్తస్త సంపూర్ణ సువార్త సహవాసంలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నార సంఘము కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, పటమడ సంఘము కొరకు, మూడు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారందరినీ దేవుడు కాపాడాలి. వారి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు దేవుడు తన కృపనివ్వాలి. సంఘాల్లో దేవుడు విశ్వాసులందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పితస్థా సంపూర్ణ సహవాసంలో ఉన్న బిడల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడల కొరకు, ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారు ఆత్మీయ స్థితిలో బలపరచాలి, ఆరోగ్యముగా అన్ని రీతిలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని, వారి కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని ఇచ్చి దేవుడు ఘనంగా నిలబెట్టాలి, వారికి ఉన్న కొరతలు తొలగించాలని ప్రార్థన చేద్దాం. అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని, బలహీనతో బాధపడుతున్న బిడలను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడే తన కృపనిచ్చి మేలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవుడు విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభు, ఇలా ఈ ప్రోగ్రాములు ఎంతవరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, నిజమే ప్రభువా, మా జీవితాలే మాకు పాఠాన్ని నేర్పిస్తాయ్యా. ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డామో ప్రభువా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడవు. ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నామంటే ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయన. కృప చూపించండి, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నాయన నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నాయన కనికరమ గలవారముగా మేముండాలి ప్రభువా. అనేక మందికి నాయన సలహా ఇచ్చేవారముగా మేముండాలని మీరు మాతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే నాయన, మా బ్రతుకులు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వెంటాడినప్పుడయ్యా నువ్వు మాకండగా నిలబడిన ఆయన, మా స్థితిగతులను మార్చిన దేవుడవు. గతి లేనటువంటి మాకు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు లేకుండా ఒక్క సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన. కేవలము నీవు ఉన్నావు కాబట్టే మేము కాపాడబడుచున్నామయ్యా. నీ రెక్కల నీడలో ప్రభువా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టూని కంచి వేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ కరోనా వైరస్ను పూర్తిగా తొలగించమని నాయన ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా దయచేసి నాయన మా సంఘములో ఉన్న ప్రతి బిడను ప్రభువా పేరు పేరున ప్రభు నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్క బిడను కూడా ఆత్మీయులుగా మార్చండి అయ్యా, ప్రార్థనా పరులుగా మీరు మార్చండి నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టే వారముగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం.
తండ్రి అయ్యా ఒక్కసారి నాయన మీరు కృప చూపించండి నాయన దయన చూపించండి అయ్యా భిక్షమడుకుంటున్నామయ్యా నీ కనికరాన్ని మా దేశం మీద రాష్ట్రం మీద విజయవాడ పట్టణం మీద కనికరించండి అయ్యా కనికరించండి కృప చూపించి మేలు దయచేయమని ఇంతవరకు కూడా నాయన నాతో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంత మంది అయితే ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో మీ సహాయమును మెండుగా అనుగ్రహించి దీవించి మేలు చేసి నెమ్మదిమ్మని యేసు నామడుచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక ఆమేన్ యేసు రక్తమే జయ శిలువ రక్తముకే జయ వారికి ఇలాంటి నాశనం యేసు నామ సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమేన్ 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 అందరికి వందనాలండి అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి ఎంతో శ్రద్ధతో ఓర్పుతో ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని విని మాతో కలిసి ఈ కూటమిలో పాల్గొంటూ ఎంతో మరి సహకారులుగా సపోర్టుగా ఉన్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను నిత్యం మీకోసం ప్రార్థిస్తున్నాను మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు రేపిదే సమయంలో మరలా మనందరం లైవ్లో కలుసుకుందాం అంతవరకు కృపగల దేవుని సన్నిధి మన అందరికీ తోడుగా ఉంచి మనందరినీ దేవుడు బలపరచునుగాక ఆమేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అది సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఆడియో జంక్షన్